మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ ద్వారా సూపర్ ఫేమ్ తెచ్చుకుంది గంగవ్వ. ఈ ఛానల్ ద్వారా వచ్చిన గుర్తింపుతో బిగ్ బాస్లోకి వెళ్లడంతో పాటు కొన్ని సినిమాల్లోనూ కనిపించి మెరిసింది. సినిమాల్లో అంటే ఏదో చిన్న హీరోల సినిమాల్లో కాదు, స్టార్ హీరోలతోనే స్క్రీన్ షేర్ చేసుకుంది. లాస్ట్ టైం బిగ్ బాస్లోకి వెళ్లి హెల్త్ ఇష్యూస్ వల్ల బయటకు వచ్చేసిన గంగవ్వ బిగ్ బాస్ సీజన్ 8లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి అక్కడున్న యంగ్స్టర్స్తో పోటీపడి మరీ టాస్కులు గెలిచి ఇది విలేజ్ పవర్ అని చూపించింది. ఇదిలా ఉంటే గంగవ్వ చేసిన ఓ వీడియో కారణంగా ఆమెతో పాటుగా యూట్యూబర్ రాజుపై వన్యప్రాణి సంరక్షణ చట్టాల కింద కేసు నమోదైంది. దీంతో గంగవ్వ అరెస్టు తథ్యం అనుకున్నారు. అసలు ఇంతకీ ఈ కేసేంటి? ఎందుకు గంగవ్వపై కేసు పెట్టారు? ఆ వీడియోలో ఏముంది? వన్యప్రాణి సంరక్షణ చట్టాలు ఏం చెబుతున్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ మాండలికం, తెలంగాణ సంస్కృతి, గ్రామాల్లో ఉండే కల్ముషం లేని ప్రేమ వంటి వాటిని మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్లో వీడియోలలో బాగా చూపిస్తారు యూట్యూబర్ రాజు, అనిల్, చందు. ఈ వీడియోలతోనే గంగవ్వ బాగా ఫేమస్ అయింది. విలేజ్లో ఉండే ప్రతి చిన్న అంశంపై ఫన్నీగా వీడియోలు రికార్డు చేసి మంచి పేరు సంపాదించారు మై విలేజ్ షో టీం. ఈ క్రమంలోనే గంగవ్వ చిలక పంచాంగం అనే వీడియోను 2022 మే 20న అప్లోడ్ చేశారు. అయితే వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం సంరక్షిత పక్షుల జాబితాలో ఉన్న చిలుకను పంజరంలో బంధించి షూటింగుకు వినియోగించారని, దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ 2024 అక్టోబర్ 6న స్ట్రే యానిమల్ ఫౌండేషన్కు చెందిన ఎదులపురం గౌతమ్ అనే వ్యక్తి తెలంగాణ అటవీశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ వీడియో షూటింగ్ జగిత్యాల జిల్లాలో జరిగినట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా దసరా సందర్భంగా చేసిన దసరా షికారికి పోతే అనే వీడియో కూడా వన్యప్రాణుల వేటను ప్రోత్సహించేలా ఉందని, దీనిపై యూట్యూబర్స్కు అటవీ అధికారులు అవగాహన కల్పించాలని గౌతమ్ కోరారు. ఇక గౌతమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీడియోలో ఉన్న గంగవ్వ యూట్యూబర్ రాజుపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు అటవీశాఖ అధికారులు. అసలు రామచిలుకతో వీడియో చేస్తే అటవీశాఖ అధికారులు ఎందుకు కేసు నమోదు చేశారు అనే డౌట్ అందరికీ వచ్చింది. అయితే రామచిలుక వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద చేసిన జాబితాలో ఉంది. ఈ జాబితాలో ఉన్న ఏ జంతువు కాని పక్షిని గాని బంధించినా హింసించినా వాటి ప్రాణానికి హాని కలిగించేలా ఏం చేసినా జైలు శిక్ష తప్పదు. ఈ చట్టాన్ని 1972 అమల్లోకి తీసుకువచ్చింది ఇండియన్ గవర్నమెంట్. ఈ యాక్టు ప్రకారం ఎంపిక చేసిన వన్యప్రాణులు, వృక్షజాతులను 6 జాబితాలుగా విభజించింది. ఇందులో చిలుక జాతిని 4వ జాబితాలో చేర్చింది. ఈ చట్టం ప్రకారం సంరక్షణ జాబితాలో ఉన్న జంతువులు, పక్షులను వేటాడటం, బంధించటం, వృక్షజాతులను నష్టం కలిగించేవారికి 25,000 రూపాయల జరిమానా, 3 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఒకవేళ ఈ జాబితాలో ఉన్న జంతువులను గాని పక్షులను గాని పెంచుకోవాలి అంటే ముందుగా చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్కు అప్లికేషన్ పెట్టుకోవాలి. ఈ అప్లికేషన్తో పాటు పెంచుకోవాలని అనుకుంటున్న జంతువును కాని పక్షులను కాని హింసించమని, వాటి ఆరోగ్యంపైనా సంరక్షణపైనా ఎష్యూరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి చిలక జోస్యం అనేది తగ్గుతూ వచ్చి చివరకు చిలక లేకుండానే జోస్యం చెబుతున్నారు. ఈ క్రమంలో చిలకను పంజరంలో పెట్టి వీడియోని షూట్ చేసి అందులో యాక్ట్ చేసిన గంగవ్వ, రాజు చిక్కుల్లో పడ్డారు. ఇక కేసు ఫైల్ అవగానే జగిత్యాల జిల్లా అటవీశాఖ అధికారి రవిప్రసాద్ వీడియోలో ఉన్న నటులు, ప్రోగ్రాం ప్రొడ్యూసర్లను విచారించారు. వీడియోలో చూపించిన చిలకను చిలకజోస్యం చెప్పే వ్యక్తి నుంచి అద్దెకు తీసుకున్నట్టు మై విలేజ్ షో టీం మెంబర్స్ చెప్పారు. దీంతో వన్యప్రాణి సంరక్షణ చట్టంపై అవగాహన కల్పించి ఇటువంటివి రిపీట్ చేయమని చెబుతూ ఛానల్ టీం నుంచి రిటర్న్ స్టేట్మెంట్ తీసుకోవడంతో పాటు 25,000 రూపాయల జరిమానా విధించినట్టు డిఎఫ్ఓ రవిప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. దీంతో గంగవ్వ రాజుకి జైలు శిక్ష పడనుంది అనే వార్తలకు చెక్ పడింది. ఇక ఇదే అంశంపై మై విలేజ్ షో టీం మెంబర్ అనిల్ స్పందించాడు. తమకు వన్యప్రాణి చట్టం గురించి తెలియదని, ఆ వీడియో 2 ఏళ్ల క్రితం చేసిందని స్పష్టం చేశారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసెస్ ఇన్వెస్టిగేషన్ చేశారని, ఫైన్ పే చేయటంతో పాటు ఛానల్ నుంచి చిలకజోస్యం వీడియోని రిలీజ్ చేసినట్టు వివరించారు అనిల్. ఇదండి మై విలేజ్ షో టీమ్ను సమస్యలోకి నెట్టిన గంగవ్వ చిలక పంచాంగం కథా కమావిషు. మరి మా వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.